హౌస్లో నామినేషన్ ప్రాసెస్ అయితే ముగియబోతుంది. అలానే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్మేట్స్ మధ్య రచ్చ పెట్టేయడానికి మళ్ళీ క్యాప్టెన్సీ టాస్క్ ఇవ్వడం జరిగింది. అలానే ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ కూడా జరుగుతుంది. క్యాప్టెన్సీ టాస్క్ అయితే ఇచ్చేశారు బిగ్ బాస్. అయితే ఈ టాస్క్ లో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికి మొదటి టాస్క్ మొదటి లెవెల్ అయితే అయిపోవడం జరిగింది. ఇప్పుడు రెండో లెవెల్లో శివాజీ అలానే పల్లవి ప్రశాంత్ రతిక వీరి ముగ్గురులో ఎవరో ఒకరు వారం బిగ్ బాస్ హౌస్ కి క్యాప్టెన్ అవ్వచ్చు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళలో శివాజీ ఒక క్యాప్టెన్ అయ్యారు, పల్లవి ప్రశాంత్ కూడా క్యాప్టెన్ అయ్యాడు. ఇది రెండోసారి పోటీ చేయడం జరుగుతుంది. అయితే రతిక కూడా ఒక్కసారి కూడా క్యాప్టెన్ అవ్వలేదు, ఒకసారి ఎలిమినేషన్ అయ్యి బయటికి వెళ్ళి వచ్చింది. మరి రతికకి క్యాప్టెన్సీ ఛాన్స్ అయితే రాలేదు. కానీ ఇప్పుడు శివాజీ అలానే పల్లవి ప్రశాంత్ తో పోటీ పడుతున్న రతికకు క్యాప్టెన్సీ టాస్క్ ఇస్తారు ప్రశాంత్ శివాజీ. అయితే వీరి ముగ్గురులో ఎవరు గెలుస్తారన్నది మనం చూడాల్సిందే. మరి బిగ్ బాస్ హౌస్ లో ఎవెక్షన్ ఫ్రీ పాస్ మాత్రం రైతు బిడ్డ గెలుచుకున్నట్టు మాత్రం కనిపిస్తూ ఉంటుంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రతిక మాత్రం ఇప్పటి వరకు పల్లవి ప్రశాంత్ ను నామినేషన్ చేయడం తనతో గొడవ పెట్టుకోవడం జరిగింది. మరి పల్లవి ప్రశాంత్ రతికను క్యాప్టెన్సీ చేయడానికి తన వంతు సాయం చేస్తాడా, పోతే ఈసారి గట్టిగా పోటీ ఇచ్చి ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ కి రెండోసారి క్యాప్టెన్ అవుతాడా తెలుసు చూడాల్సిందే.